మంది మీ సత్యమందు స్థిరులవుతూ సత్యము కొరకు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణులై వాక్యమందు సామర్థ్యము కలదు అని నిరూపించుకొని భవిష్యత్తు కాలంలో మీ పరిచర్య మీ పనిచేయుటకు సువార్త ప్రకటించుటకు వాక్యోపదేశకులుగా తరఫీదు పొందుతున్నారు. ఎందరో పిల్లలు ఈరోజు సర్టిఫికెట్ పొందారు. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అంతకంతకు జ్ఞానమును అభివృద్ధి చేసుకొని గర్విష్ఠులు కాకుండా విధేయులై మరింత వినమ్రతతో మీ పనిలో ఉండగలుగుట కృప దయచేయండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా పరిచారకులుగా నియమింపబడిన మీ పిల్లలు పాదములు సైతము కడగవలెనన్న తగ్గింపు స్వభావము పొందిన వారే వాక్యోపదేశకులకు సంఘమునకు విధేయులై మీ పనిని జరిగించే అవకాశం ఇవ్వండి. తిరిగి మీ పిల్లలకు మరొక పాఠము మీకు పిల్లల ముందు ప్రకటన చేయుచుండగా మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించి సత్యమును వారి హృదయాలలో స్థిరం చేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రకటింపబడిన పాఠములలో సమకూర్చు మిత్రుడివా చెదరగొట్టు విరోధివా. ప్రేమైన దేవుని వర్లరా, చాలామంది స్నేహం గురించి మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులకు ఒక రోజు ఈ ప్రపంచం ఇచ్చింది, ఫ్రెండ్షిప్ డే. ఏ రోజు మీకు జ్ఞాపకం ఉందా? స్నేహం గురించి లోకంలో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. స్నేహితుడు తల్లిదండ్రుల కంటే, మిగిలిన వారికంటే, అయిన వాళ్ళకంటే గొప్పవాడు అంటారు. ఎందుకు స్నేహితుడు గొప్పవాడు? ఎందుకు స్నేహితుడు అందరికంటే ఉన్నతమైన వాడు అంటే లోకంలో ఎవరికి దాని అర్థం తెలియదండి. వాళ్ళు ఏం చెబుతారండి, ఏమండి ఆ తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి, తోడబుట్టిన వాళ్ళతో చెప్పుకోలేనివి, కట్టుకున్న వాళ్ళతో చెప్పుకోలేనివి, కనుకున్న వారితో చెప్పుకోలేనివి, స్నేహితులతో చెప్పుకోవచ్చండి. అందుకే స్నేహితుడు అందరికంటే చాలా గొప్పవాడండి, స్నేహం గొప్పదండి, లోకంలో స్నేహానికంటే మించింది లేదండి, ఇలా మాట్లాడుతుంటారు. అదే నా స్నేహం అంటే అలాంటి వారినే స్నేహితులు అనొచ్చా? దేనికైనా స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, బంధాలు కావచ్చు. ఏమండి, ఈ ప్రపంచంలో దేని గురించి మాట్లాడాలన్నా బైబిల్ మాట్లాడాలి, దేవుడు చెప్పాలి. ఎందుకంటే లోకంలో మనుషులు ఏది మాట్లాడినా వారికి ఉన్నది అర్ధజ్ఞానం, దానితో అజ్ఞానంగా మాట్లాడుతూ ప్రేమ గురించి కానీ, స్నేహం గురించి కానీ, మరి దేని గురించి కానీ వాళ్ళు సంపూర్ణంగా మాట్లాడలేదు. దేవుడెవరు? అర్ధజ్ఞాని కాదు. దేవుడెవరు? అసంపూర్ణంగా మాట్లాడేవాడు కాదు, పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు, సంపూర్ణత కలిగిన వాడు. పరిపూర్ణత అనేది ఆయనలో మాత్రమే ఉంది. ఇక యేసుక్రీస్తు గురించి మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడు చూడండి, 3వ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు నందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే దాచబడి ఉన్నాయి. అంటే దేని గురించైనా పరిపూర్ణమైన వివరణ కావాలంటే ఈ ప్రపంచం ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నమాట? క్రీస్తు దగ్గరికి. అందుకే యేసుక్రీస్తు కూడా భూమి మీద మీరు ఎవరికి నీ గురువు అని పేరు పెట్టకండి, ఒక్కడే మీ గురువు, ఆయనే క్రీస్తు. అందుకే ఈ ప్రపంచానికి గురువు ఎవరు అని చెప్పాలంటే యేసుక్రీస్తు పేరు మాత్రమే చెప్పాలి. ఆయనండి స్నేహం అంటే ఏంటో, స్నేహితులు అంటే ఎలా ఉంటారో, స్నేహము వలన ప్రపంచానికి జరిగే మేలేంటో ఆయన మాత్రమే చెప్పాడు. ఆయన చెప్పిన కోణంలో, ఆయన చెప్పిన జ్ఞానం ఇప్పటి వరకు ఏ రచయిత కానీ, ఏ కవి కానీ, ఏ పండితుడు కానీ, ఏ మేధావి కానీ, ఏ చదువుకున్నవాడు కానీ మాట్లాడలేదు. చూద్దామా ఆయన ఏం మాట చెప్పాడో ఒకసారి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము, ఏది నిజమైన స్నేహం అన్నాడో, ఎవరు స్నేహితులు అన్నాడో. ఏమండి, లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. 9వ వచనం చదువుదాం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరి అనగానే సహజంగా మనకు ఎలాగ అర్థమైపోతుంది అంటే అన్యాయం చేసి సంపాదించిన సిరి. అంటే అన్యాయం అంటే లంచం తీసుకొనో,
ఎవరినో బెదిరించో లేదంటే ఎవరినో మోసం చేసి సంపాదించడమో లేదంటే ఎవరు ఆస్తితో తన పేరు మీద రాయించేసుకోవటమో ఇవన్నీ అన్యాయంగా సంపాదించిన డబ్బని ఏదో ఉద్యోగాలు చేసో వ్యాపారాలు చేసో మరొకలాగనో మరొకలాగనో సంపాదిస్తే అది న్యాయమైన సిరను, కష్టపడి తెచ్చుకున్నది న్యాయమైన సిరను మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రేమైన దేవుని వారలరా, ఇక్కడ న్యాయంగా సంపాదించింది అన్యాయంగా సంపాదించిందని కాదు, కష్టపడి సంపాదించావా లేదా ఇంకొకరిది దోచుకున్నావా అని కాదు, కష్టపడి సంపాదించి తెచ్చుకున్న డబ్బైనా లేదా మరొకరిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బైనా ఏదైనా సిరి అంటేనే అన్యాయము చేస్తుంది అని అర్థం అండి. సిరి ఏంటది? సిరే అన్యాయం. సిరి అన్యాయం చేస్తుంది. ఎలా? జయలలిత గారు ఉన్నారండి, నిజంగా ఎంత సంపాదించిందంటే ఆవిడ లారీలు లారీలు చెప్పులు ఉన్నాయంటండి, చాలా విలువైన చెప్పుల జతలు, లారీలు లారీలు చీరలు ఉన్నాయటండి, లక్షల విలువైన చీరలు. ఇక ఆమె బంగారం, ఆమె విలువైన ఆభరణాలు, ఆమె దగ్గర ఉన్న వజ్రాలు, ఆమె దగ్గర ఉన్న డబ్బు, ఆమెకున్న ఆస్తులు చూస్తే మతిపోతుంది. కోట్లు 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 కోట్లు. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె ఫోటో కానీ వీడియో కానీ ఎవరైనా చూసారా? ఏదో రోడ్ల మీద పిచ్చి వాళ్ళు అప్పుడప్పుడు ఏమండి, ముసలి వాళ్ళు పిచ్చి వాళ్ళే, ఇక్కడ ఒక జడ ఇక్కడ ఒక జడ వేసుకొని వెళుతూ ఉంటారు రెబ్బను కట్టుకొని. చిన్నపిల్లలకు రెబ్బను కడితే బాగుంటుంది, కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలాం రెబ్బను కట్టుకుంటే అందరు ఎలా చూస్తారండి? మీరేం చేస్తారు? పక్కన నవ్వుతారు, పిచ్చి దానిలాగా ఉందంటారు. కానీ ఇప్పుడు హాస్పిటల్లో కూర్చున్న జయలలిత కోటీశ్వరరాలు, హాస్పిటల్ ఎలా ఉందో తెలుసా? పిచ్చి దానిలాగా 2 జడలు వేశారండి, ఓ పిచ్చి నైటీ వేశారండి, టీవీ చూస్తుంది ఓ పిచ్చిదిలాగా కూర్చుంది, చచ్చిపోయిందండి. కోట్ల రూపాయలు సంపాదించింది కదా, ఈ కోట్ల రూపాయలలో ఆమె సంపాదించిన కొంత డబ్బైనా ఆమె ప్రాణం నిలబెట్టలేదా అంటే, అలెగ్జాండర్ అట చచ్చిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడట, మీకు చాలాసార్లు చెప్పాం, నేను చనిపోతున్నాను, నా శవం ముందు డాక్టర్లు నడవాలి, నన్ను డాక్టర్లు మోయాలి, తర్వాత నేను సంపాదించిన డబ్బంతా నా దారి పొడవును మీరు చల్లుకుంటూ వెళ్ళండి, తర్వాత నా 2 చేతులు పెట్టి బయట పెట్టండి, సమాధిలో పెట్టినప్పుడు కూడా ఈ 2 చేతులు ఇలా బయటకు కనపడేలా పెట్టండి. ఎందుకయ్యా మహానుభావ అని అడిగితే, నా ప్రాణం పోయేటప్పుడు ఈ వైద్యులు నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు, మేము నిమిత్త మాత్రులము అని వాళ్ళకు తెలియాలి, ఈ ప్రపంచం కూడా ఈ ప్రాణం ఈ వైద్యులు నిలబెట్టలేరని తెలుసుకోవాలి, నేను సంపాదించిన డబ్బు నాకు ఉపయోగపడలేదు కనుక దాన్ని జల్లుకుంటూ తీసుకువెళ్ళండి, మరి చేతులు ఎందుకు బయట, నేను ఇంత సంపాదించాను ప్రపంచాన్ని జయించాను కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోయాను, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాను, ఇది ప్రపంచానికి తెలియాలి కనుక నా చేతులు సమాధి బయట పెట్టండి, పెట్టెలో పెట్టి తీసుకెళ్ళేటప్పుడు కూడా చేతులు బయటకే చూపించండి. ఏమండి, అంత సంపాదించి లోకాన్ని కూడా జయించిన అలెగ్జాండర్ చివరికి ఏమన్నాడంటే, నా డబ్బు నన్ను నా ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఈరోజు మనుషులంతా వెంట పడుతున్నారండి, ఆ డబ్బు కోసమే దేవుడిచ్చిన జీవితకాలాన్ని తమ ప్రాణాలను ఫణంగా పెట్టి డబ్బు సంపాదించేస్తున్నారు, ఆయుష్ను ఫణంగా పెడుతున్నారు. బ్రతుకు కాలం అంతా సంపాదించిన ఈ డబ్బు చివరికి నీ ప్రాణాన్ని కాపాడదు, నీ ఆత్మను నరకం నుంచి కూడా తప్పించదు. గనుక యేసుక్రీస్తు ఒకటే మాటతో, నాయన డబ్బు అంటేనే సిరంటేనే నీకు అన్యాయం చేసేది, గనుక ఈ అన్యాయపు సిరి వలన ఏం చేయమంటున్నాడు, స్నేహితులను సంపాదించుకో. స్నేహితులు అంటే చిన్ననాటి స్నేహితుల, యవనంలో స్నేహితుల, మధ్య దశలో ఆఫీసులో కలిసే స్నేహితుల, వృద్ధాప్యంలో వయసు అయిన తర్వాత పార్కులో కలిసే స్నేహితుల. స్నేహితులు అంటే ఎవరో చదువుతున్నాడు, మళ్ళీ కిందకి చదవండి, ఆయన చెబుతున్నాడు చూడండి, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకంటే ఆ సిరి మిమ్మలను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుంటారు. నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుంటారు. స్నేహితుడు అంటే నిత్యమైన నివాసములలో చేర్చుకునేవాడు. నిత్యమైన నివాసమా? ఎక్కడుందండి నిత్యమైన నివాసం? ఆలోచించండి, బాగా ఆలోచించండి, నిత్యమైన నివాసం ఎక్కడుంది? పురాతనమైన బిల్డింగ్లు కొన్ని ఉన్నాయండి మన దేశంలో అయితే, బ్రిటిష్ వాళ్ళు కట్టించిన భవనాలు ఉన్నాయి, మన వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ కట్టించిన భవనాలు, చాలా భవనాలు ఇప్పటికీ శిథిలమైపోయి తీసేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు కట్టిన కొన్ని భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయిలే, కానీ అవేమైనా నిత్యమైన నివాసాలా?
తాజ్మహల్ ఉంది, కట్టేర్లేండి, 15వ శతాబ్దంలో నేను కట్టినట్టున్నారు. ఇప్పుడు దాని పరిస్థితి అయిపోతుంది, దాని రంగు మారిపోయింది, శిథిలమైపోయే పరిస్థితికి వస్తుంది. ఇంకో 100 ఏళ్లలో అది శిథిలమైపోతుందేమో. పిరమిడ్లు కొన్ని 1000 సంవత్సరాలు ఉన్నాయి, కానీ 1000 సంవత్సరాలకైనా అవి ఏమవుతున్నాయి, కొలాప్స్ అవుతున్నాయి. అవి పాడవుతుంటే ఇప్పుడిప్పుడే వాటిని విప్పుతున్నారు, కొన్ని మమ్మీలు బయటపడుతున్నాయి. మరి ప్రపంచంలో ఈ భూమి మీద నిత్యమైన నివాసముగా ఏది కనబడడం లేదు కదా. మరి దేన్ని దేవుడు నిత్యమైన నివాసం అంటున్నాడు? చూద్దాం లేఖనాల నుంచి. సామెతల గ్రంథం మనుష్యుల చేతులతో కట్టినదా, లేకపోతే ఆయన దేని గురించి అయినా మాట్లాడుతున్నాడా అని చూడగలిగితే ఆ బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. అందుకే ఏమంటున్నాడో చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. మనసులో పెట్టుకోండి, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఏ ఇల్లు నిలుస్తుందట? నిత్యమైన నివాసం అంటే ఎప్పటికీ నిలుచుండేది. సామెతలలో సొలొమోను గారు ఒక మంచి మాట రాశాడండి, భక్తిహీనులు ఇల్లు పెరికివేయబడును, నీతిమంతుల ఇల్లు ఎప్పటికీ కదల్చబడదు. ఆ 10వ అధ్యాయం చూస్తే సామెతల గ్రంథములో 30వ వచనం, 10వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతులు ఎన్నడును కదిలింపబడరు, భక్తిహీనుడు దేశంలో కనబడరు. భక్తిహీనుల ఇల్లు కనబడదని, నీతిమంతుల ఇల్లు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని క్లియర్గా చెప్తున్నాడు చూడండి. భక్తిహీనుల ఇల్లు పాడైపోతుంది, నీతిమంతుల ఇల్లు నిలిచిపోతుంది. ఇది మనం ఆలోచిస్తానండి. ఇల్లు అనగానే మీరు నివాసం ఉండే ఈ కట్టడం అనుకోకండి. బైబిల్లో ఇల్లు అంటే కుటుంబం అనే అర్థం కూడా ఉంది. ఇల్లు అంటే ఏంటి? కుటుంబం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాం అనుకోండి. ఇల్లంతటిలో నమ్మకం అంటే ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు? ఇళ్ళేమన్నా కట్టుకున్నారా? అరణ్యంలో ఇళ్ళేమన్నా కట్టుకున్నారా? మరి నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అంటున్నాడు. ఇల్లు అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే కుటుంబం. నా కుటుంబం 600,000 మంది అయితే ఈ 600,000 మందిలో మోషే ఎవరు? నమ్మకమైన వాడు. అంటే ఇల్లు అనగానే కుటుంబం. నీతిమంతుల ఇల్లు నిలుచును అన్నాడు. ఏంటి నీతిమంతుల ఇల్లు? ఏది నీతిమంతుల ఇల్లు, ఏది భక్తిహీనుల ఇల్లు? ఒకసారి చరిత్రలోకి వెళితేనండి, అలెగ్జాండర్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడండి. ప్రపంచాన్ని ఏలిన రాజు అలెగ్జాండర్ కాదు, ఒక నెబుకద్నెజరు, అతని కుమారుడు. బబులోను రాజులు వేలారు, తర్వాత మాదీయ పారసీక రాజులు వేలారు, తర్వాత గ్రీకు రాజులు వేలారు, అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ తర్వాత రోమా ప్రభువులు ప్రపంచాన్ని వేలారు. ఏమండి, ప్రపంచాన్ని ఏలిన రాజుల వంశావళులు ఎక్కడున్నాయి? వాళ్ళ వంశం ఎక్కడ? వాళ్ళ వారసులు ఉన్నారా? ఈ భూమి మీద వాళ్ళ కుటుంబాలు ఉన్నాయా? మీరు ఆలోచించి చెప్పండి. అలెగ్జాండర్ వారసులు భూమి మీద ఉన్నారా? ఉన్నారా? నెబుకద్నెజర్ వారసులు భూమి మీద ఉన్నారా? మాదీయ పారసీక రాజుల వారసులు ఉన్నారా? రోమా ప్రభువుల వారసులు ఉన్నారా? మాట్లాడరంటే లేరు. హిట్లర్ వారసులు ఎందుకు లేరు? ఈ మాటలే స్ఫూర్తి అండి. మీరు ఆలోచించగలిగితే దుర్మార్గులైన రాజులు, బలవంతులు, వాళ్ళ వంశాలు, వాళ్ళ ఇళ్ళు అంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వంశాలు ఉండవండి. చాలామంది మగపిల్లాడు లేకపోతే వంశాంకురం ఆగిపోతుంది, మగపిల్లాడు లేకపోతే మా వంశం ఆగిపోతుంది అంటారు. మగపిల్లాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దుర్మార్గులుగా భక్తిహీనులుగా బ్రతికితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయట మధ్యలో? భక్తిహీనుల ఇల్లు పాడై లేకపోను, భక్తిహీనులు ఉండరు, కానీ నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది అంటున్నాడు. నీతిమంతుడు ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఒక నీతిమంతుడు దేవుని దృష్టికి. అబ్రహాం ఎప్పటివాడు? నెబుకద్నెజర్ రాజు కంటే ముందటివాడు. అబ్రహాం ఎప్పటివాడు? ఏమండి, అలెగ్జాండర్ ది గ్రేట్ రాజు కంటే ముందటివాడు. అబ్రహాం ఎప్పటివాడు? రోమా ప్రభువుల కంటే ముందటివాడు. అబ్రహాం ఎప్పటివాడు? గొప్ప గొప్ప రాజులందరికంటే ముందున్నవాడు. అతని వంశం ఇంకా భూమి మీద ఉందా లేదా మీరు చెప్పండి. ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. నీతిమంతుడైన అబ్రహాము వంశపు చిగురులు ఎప్పటికీ భూమి మీద ఉన్నాయో అబ్రహాం వంశీకులు ఉన్నారు.
మరి ఆ తర్వాత ఎప్పుడో వచ్చిన రాజుల వంశాలు ఏమిటి ఉండవు. ఎందుకంటే భక్తిహీనుల ఇల్లు పాడై లేకపోతుంది. నీతిమంతుల ఇల్లు ఎప్పటికీ అబ్రహాం ఇల్లు లేదండి, ఉంది. అబ్రహాం కుటుంబం ఎక్కడుంది? ఉంది. ఎక్కడుంది? ఇదిగో ఈరోజు ఈ అంబేద్కర్ భవన్లో ఉంది. మనమంతా ఎవరు? నీతిమంతుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంకు మనమంతెవరు? పిల్లలం. ఇది నీతిమంతుల ఇల్లు. నీతిమంతుల ఇల్లు అనగానే సంఘం. నీతిమంతుల ఇల్లు అంటే ఏంటి? సంఘం. సంఘం నీతిమంతుల ఇల్లు. సంఘం అంటే ఎప్పటికీ నిలిచిపోయే ఇల్లు లేదన్నమాట. చాలామంది భూమి మీద నుంచి క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉదయం చదివారు కదా, ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు యేసుక్రీస్తు సింహాసనం భూమి మీద ఉంటుంది. గనుక యేసుక్రీస్తుని ఎవడు తీలేడు, క్రైస్తవ్యాన్ని ఎవడు తీలేడు. ఈ భూమి మీద యేసుక్రీస్తు వచ్చేంత వరకు క్రైస్తవ్యం ఉంటుంది. అంటే నిత్యమైన నివాసం ఏది చెప్పండి? సంఘం. నిత్యమైన నివాసం ఏది? ఇప్పుడు యేసుప్రభు మాట దగ్గరికి రండి. లోకాసువార్త 16:9 అన్యాయపు సిరివాళ నా స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకు అంటే ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుంటారు. మిమ్మును చేర్చుకుంటారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. స్నేహితుడు అంటే ఎవరంటే మిమ్మును సంఘములోకి చేర్చేవాడు. స్నేహితుడెవరు? పాపభూయిష్టమైన నాశనమునకు లోనైన అపవాది అధికారంలో ఉన్న లోకము అంధకార సంబంధమైన అధికారం నుంచి ఎవడు మిమ్మును విడుదల చేస్తాడో వాడే నిజమైన స్నేహితుడు. ఎవరా స్నేహితుడు? వాక్యోపదేశకుడండి, స్వార్థికుడండి, సేవకుడండి, ప్రిన్సిపల్ అండి, పాస్టర్ అండి. వాక్యము చెప్పి మిమ్మల్ని లోకము నుంచి విడిపించి దేవుని సంఘంలో చేరుస్తున్నాడే అతన్ని మీరేమనుకుంటున్నారు? నిజమైన స్నేహితుడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? లోకములో ఉన్న మిమ్మను దేవుని కొరకు సంఘములోనికి చేరుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. అందుకే ఎవరైతే మిమ్మను నిత్యమైన నివాసములలో చేర్చుకుంటున్నారో వాళ్ళే నిజమైన స్నేహితులు. వాళ్ళే నిజమైన స్నేహితులు. స్నేహితులు అంటే ఏమండి, నా దగ్గర డబ్బులు లేకపోయినండి, ప్రతిసారి వాడే పెట్టుకొని సినిమాకి తీసుకెళ్తాడు. వాడండి బెస్ట్ ఫ్రెండ్. నీ దగ్గర డబ్బులు లేకపోయినా వాడే పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? నరకానికి, నాశనానికి, చెడిపోవడానికి వాడానికి స్నేహితుడు. నిన్ను నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించడానికి తన డబ్బులు ఖర్చు పెడతాడు సేవకుడు. ఈరోజు ఈ మీటింగ్ జరగడానికండి సంఘం అంతా కష్టపడింది. సంఘం కంటే ఎక్కువగా సంఘాన్ని పోషించే సేవకుడు కాపరికి కష్టపడతాడు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఎలాగైనా దేవుని సంఘంలో చేర్చాలి, చేర్చుకోవాలి, కాపాడాలి, మిమ్మల్ని స్థిరం చేయాలి. నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు కదండి. యేసుక్రీస్తు అన్నాడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఇంకొకడు? ప్రేమ కలిగిన స్నేహితుడు లేడు. స్నేహితుడు అంటే అవసరమైతే తన ప్రాణం కూడా నీ కొరకు ఖర్చు చేసి, నిన్ను చదివించడం గురించి కాదు. చాలామంది లోకంలో చదివిస్తారు, ఉద్యోగాలు ఇప్పిస్తారు, ఇల్లు కట్టించేస్తారు, అది కాదు స్నేహం అంటే. తన ప్రాణము సైతము పెట్టేవాడు. ప్రాణమే పెట్టేవాడు తన డబ్బు పెట్టడా? ప్రాణం పెట్టేవాడు తన జీవితాన్ని ఇచ్చేడా? అలాగూ నిన్ను లోకంలో నుంచి సంఘంలోనికి చేర్చడానికి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళు స్నేహితులు. ఎవరికి? మీకు స్నేహితుడే. ఆ పని చేస్తున్న యేసుక్రీస్తుకి స్నేహితుడే. యేసుక్రీస్తు ఏ పనిలో ఉన్నాడు? ఆయనే పనిలో ఉన్నాడు. ఒకసారి లేఖనాలలో చూద్దాము. ఎఫ్ఎస్సి పత్రిక 1:10 ఈ సంకల్పమును బట్టి. ఆయన సంకల్పం ఏంటో ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకంటే అనేక సార్లు ఎఫ్ఎస్సి 1:4-6 జగత్తు పునాది వేయబడకముందే తనలో ఉన్న ఆ ప్రేమ చేత మనందరినీ ఏర్పరచుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని తన కుమారులుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను తనలో ఏర్పరచుకున్నాడు. ఇది ఆయన సంకల్పం. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా 10 జగత్తు పునాది వేయబడక ముందు తనకున్న ఆ సంకల్పం, సంకల్పం ఆ ఎయిమ్, ఆ లక్ష్యం, ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అట అందరినీ ఏకముగా సమకూర్చాలి, ఏకముగా సమకూర్చాలి, ఏకముగా సమకూర్చాలి.
ఈ పని తండ్రి చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. కొడుకు ఏం చేస్తున్నాడో చూడండి. యోహాను సువార్త అందరినీ, పరలోకంలో ఉన్నవైనా ఈ లోకంలో ఉన్నవారినైనా, అందరినీ ఏకముగా సమకూర్చాలని దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 11:52 చదువుదాం. 52, యేసు ఆ జనము కొరకును, మరి ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు. ఎవరు? సమస్త అన్య జనులు చెదిరిపోయిన దేవుని పిల్లలు. ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలీల కొరకే కాదు, చెదిరిపోయిన అనేక మంది జనము కొరకు, అలాగు చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడటండి. చచ్చిపోతున్నాడు. యేసుక్రీస్తు దేని కొరకు చచ్చిపోతున్నాడు? చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా. పరలోకంలో దేవుని సంకల్పం ఏమిటి? పరలోకమందైనా భూమి మీద ఉన్నవైనాను క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి. సమకూర్చాలన్న సంకల్పం దేవునిదైతే ఆ సంకల్పాన్ని ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి, ప్రాణము పెట్టి మనుషులందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు? సమకూరుస్తున్నాడు, ఏకముగా సమకూరుస్తున్నాడు. ఈరోజు సంఘంలో మీరు కూర్చున్నారు. ఎవరు కూర్చటం వల్ల మీరు అంతా వచ్చారు ఇక్కడికి? ఎవరు కూర్చటం వల్ల? మీలో చాలా రకాల మనుషులు ఉంటారు. కొంతమంది పులి లాంటి వాళ్ళు, కొంతమంది సింహం లాంటి వాళ్ళు, కొంతమంది ఆవు లాంటి వాళ్ళు, కొంతమంది పాము లాంటి వాళ్ళు, కొంతమంది పౌరం లాంటి వాళ్ళు. ఆయనే చెప్పాడు కదండి, మన మనస్తత్వాల గురించి చెప్తున్నాను. ఒకడు పాము లాంటి వివేకం ఉంటుంది, ఒకడు పౌరంలాగా వివేకం తెలియదు కానీ నిష్కపటంగా ఉంటాడు, ఒకడు నేను పులిని అంటాడు. అంటే ఏంటి? అలాంటి క్రూర జంతు. ఇలా ఎన్నో రకాల మనస్తత్వాలతో ఉన్న మనందరినీ యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇక్కడ సమకూర్చాడు. యేసుక్రీస్తే సమకూర్చాడా, ఇంకెవరైనా హెల్ప్ చేశారా? బాగా ఆలోచించు. యేసుక్రీస్తు సమకూర్చాడా, ఇంకెవరైనా ఆయనకి సహకారులుగా నిలిచారా? చూద్దాం ఆయన మాటల్లోనే. మత్తయి సువార్త 12:30 నా పక్షమున ఉండనివాడు. ఆయన పక్షంగా ఉండాలట. ఆయన పక్షంగా ఉండడం అంటే ఆయనకు సహకారిగా నిలవడం, ఆయన ఏం చెబితే అది చేయడం. నా పక్షమున ఉండనివాడు, బాగా వినండి, ఎవరు యేసుక్రీస్తుకు శత్రువులు అవుతారంటే మనం అనుకుంటాం ఆ మత ఛాందసవాదులు శత్రువులండి, ఆ నాస్తికులు శత్రువులండి, ఆ హేతువాదులు శత్రువులండి, ఆ శాస్త్రవేత్తలు శత్రువులండి, ఆ హిందువులు శత్రువులండి, ఆ ముస్లిం కాదు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. ఆయన పక్షంగా ఉండడం అంటే నేను యేసుప్రభు పక్షాన ఉన్నాను, యేసుప్రభు అంటే నాకు ఇష్టం, యేసుప్రభు అంటే నాకు ప్రేమ అని చెప్పేవాడు ఆయన పక్షమున ఉన్నవాడు కాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ, తీతుకు రాసిన పత్రిక 1:16 ఆయన పక్షాన ఉండడం అంటే ఆయన తెలుసని చెప్పుకోవడం కదా, ఆయన ప్రేమించానని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే ఏమంటున్నాడు 16, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులు, అవిధేయులు. అవిధేయులు అంటే ఆయన పక్షానున్నవాడు ఆయన ఏం చెప్పాడో ఆ మాట నెరవేర్చాలి. ఆయన ఏం చెప్పాడో దాన్ని జరిగించేవాడు విధేయుడవుతాడు. ఆయన ఏది చెప్పినా దానిని జరిగించని వాడు అవిధేయుడవుతాడు తప్ప విధేయుడు ఎలా అవుతాడు? కనుక దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవునిని ఎరగమట్టినట్టున్నారు. కనుక దేవుని ఎరుగుదుము లేదా ఆయన పక్షాన ఉన్నామని చెప్పుకునేవాడు విధేయుడై ఉండాలి. ప్రతి సత్కార్యము విషయము శ్రద్ధ కలిగి పనిచేయాలి. కనుక నా పక్షమున ఉండడం అంటే నేను చెప్పినది విని విధేయుడవై ఇదిగో సత్కార్యమునకు సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు చదువుదాము మత్తయి సువార్త 12:30 ఏలాగు నా పక్షముగా ఉండి నేను చేయుచున్న పని చేయనివాడు, నా పక్షమునుండని వాడు నాకు విరోధి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అమ్మా దేవుని మాట ఏదైతే ఉందో అది చెయ్యకుండా ఉన్న నీవు అవిధేయురాలు అవుతావు. అవిధేయురాలుగా ఉన్న నీవు దేవునికి ఏమవుతావు? విరోధి. నా పక్షమున ఏమంటున్నాడు మరలా? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు అంటే యేసుక్రీస్తేనా మిమ్మల్ని సమకూర్చింది? యేసుక్రీస్తుతో కలిసి ఇంకొకళ్ళు ఎవరు పనిచేశారా? చేశారా? నాతో కలిసి సమకూర్చని వాడు ఎవరంటున్నాడు? చెదరగొట్టువాడు. నాతో కలిసి సమకూర్చని వాడు, నాతో కలిసి సమకూర్చని వాడు
అంటే యేసుక్రీస్తు తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తూ ఈ భూమి మీద మనుషులందరినీ సమకూరుస్తున్నాడు దేవుని కొరకు. అలాగా నువ్వు దేవుని కొరకు ఎవరినైనా సమకూరుస్తున్నావా? అలా నువ్వు సమకూరిస్తే ఆయన పక్షమునున్న ఆయనకు స్నేహితుడివే, ఆయనకు స్నేహితురాలివే. ఎందుకంటే యేసుక్రీస్తు తన శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసు కదా మీకు, యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక. ఏమని పిలుస్తున్నాడట? శిష్యులను చూసి అంటున్నాడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవను, నేను స్నేహితులు అని పిలుస్తాను. ఎందుకు స్నేహితులు అంటున్నాడు? ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేశాను. నా తండ్రి వలన ఏమన్నాను? పరలోకమందున్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ ఏకముగా సమకూర్చు నాయన అని ఆ తండ్రి చెప్పింది విని నేను వచ్చాను, సమకూరుస్తున్నాను. ఇప్పుడు నా మాట విని మీరేం చేయబోతున్నారు? లోకంలోనికి వెళ్ళి అనేకులను సమకూర్చబోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తద్దయి, మత్తయి, బర్తలోమయి, వీళ్ళంతా, యోసేపు, వీళ్ళంతా శిష్యులైన వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారో మీ అందరికీ తెలుసు. సమస్త జనులలోనికి వెళ్ళారు, అన్ని జనులోకి వెళ్ళారు, ఏమంటే ఇశ్రాయేలులోకి వెళ్ళారు. పౌలు వచ్చాడు, ఇంకను విస్తరించాడు, విస్తారంగా సువార్త చేశాడు. అందరూ మనుషులను సమకూర్చడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి అందరినీ ఏకముగా ఎలా సమకూర్చాడో ఈరోజు క్రైస్తవులలో ఉన్న క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు మీరు చూడండి, వీళ్ళంతా ఎవరు? అపోస్తలులు సమకూర్చిన వాళ్ళు. మనమెవరు? అపోస్తలు సమకూర్చిన వాళ్ళం, ఏకమయ్యాం. ఈరోజు ప్రపంచంలో 350 కోట్లకు పైగా ఒకే కుటుంబంగా ఉన్నాం. ఎవరు? క్రైస్తవులు. ఇలా ఏకముగా సమకూర్చింది ఎవరు? యేసుక్రీస్తు సమకూర్చాడు, తర్వాత అపోస్తలు సమకూర్చారు, ఇప్పుడు సేవకుడు సమకూరుస్తున్నాడు. అంటే దేవుని కొరకు దేవుని మాట విని మనుషులను సంఘముగా సమకూర్చేవాడు క్రీస్తుకు స్నేహితుడైతే ఈ పని చేయని వాడు దేవుని పక్షమున. ఇప్పుడు మీరు ఆలోచించండి, సువార్త ప్రకటించి మీలో కొందరినైనా మీరు కొందరినైనా సంఘముతో చేర్చే పనిలో ఉన్నారా? ఉన్నారా? చాలామంది సంఘాలకు రావడమే మానేస్తున్నారట. ఏకముగా సమకూర్చాలని యేసుక్రీస్తు ఎవరి కొరకైతే చనిపోయాడో, నాయన మీరంతా ఒక్కటి, ఒకే చోట కూడుకోండి, ఒక్కలా కూడుకోండి, ఒకే కుటుంబంగా ఉండండి, ఒక్క జనముగా మీరుండండి. ఆయన ప్రాణం పెడితే ఈ మధ్యకాలంలో సంఘాలు ఏమైపోతున్నాయంటే, మాది వేరండి, మీది వేరండి, మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు. నీ పనేంటి నాయన? దేవుడు నీకు ఇచ్చిన పనేంటి? ఏకముగా అనేకులను సమకూర్చాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆరాధన లేదు, సంగముగా కూడుకోవడం లేదు, సహవాసంగా కూడుకోవడం లేదు. దాని వలన సత్యము తెలియక మనము విరోధులమవుతున్నామన్న సంగతి తెలుసా? యేసుక్రీస్తుకు విరోధులమవుతున్నామన్న సంగతి తెలుసా? ఎందుకంటే క్రీస్తు పక్షమున నిలిచిన వాడు ఏ పనిలో ఉంటాడో తెలుసా? సమకూర్చే పనిలో, సమకూర్చే పనిలో. మీరు ఎవరిని సమకూరుస్తున్నారు? డ్వాక్రా గ్రూప్ పెట్టుకుంటేనండి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందండి, అప్పుడు బయలుదేరుతుంది అక్క. వదినా, నువ్వు నేను ఒక టీం, మనం ఎవరిని కలుపుకుందాం? అదిగో అదిగో యశోదను కలుపుకుందాం, పార్వతిని కలుపుకుందాం, మరెమ్మను కలుపుకుందాం, మనం అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడదాం. మన గ్రూప్ పేరేంటి? పరిశుద్ధ మహిళా గ్రూప్ అని పెట్టారండి ఒక మా ఊర్లో ఒక గ్రూపు. ఏ మహిళట? ఒక్క మహిళ కూడా నోటి వెంట పరిశుద్ధమైన మాటలు రావండి, బూతు మాటలు. కానీ ఈ గ్రూప్కి ఏమని పేరు పెట్టారు? పరిశుద్ధ మహిళ గ్రూప్ అట. దేనికి సమకూడారమ్మా మీరంతా? డాక్రా డబ్బులు తెచ్చుకోవడానికి. మరి నువ్వు అక్క రండి, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఇదిగో సంఘంలోనికి వెళదాం, సత్యం దగ్గరికి వెళదాం అని ఏ ఒక్కరినైనా నువ్వు ఒక్క నీ లైఫ్లో ఏమంటే 10 మందిని నేను ఇప్పటివరకు తీసుకొచ్చానండి, గుండె మీద చేసుకొని చెప్పండి, సమకూరుస్తున్నావా? వాక్యం కొరకు ఎవరినైనా సమకూరుస్తున్నావా? స్త్రీలు చెప్పండి, పెళ్లి కంట పెళ్లి కూతురికి బట్టలు తీయాలట. ఇక ఈవిడ ప్రస్థానం చూడాలి, ఊళ్ళు వేళ్లనే మొత్తాన్ని వేసేస్తుంది టీము. 2 బస్సులు దిగుతారు షాపుల మీదకి. ఏంటిది అని అంటే పెళ్లి బ్యాచ్ అండి, అర్థమైపోతుంది. 2 లారీలో 2 బస్సులు ఉన్నట్టు ఉంటుంది. ఇంకోటి, ఇందులో బట్టలు తీసుకోవడానికి ఎవరినైనా పిలవడం మర్చిపోతే వాళ్ళు అలుగుతారట మరలా. ఇది కూడా ఒకటి. పెళ్లి కూతురు పెళ్లికి బట్టలు తీసుకోవడానికి పిలవకపోతే మీరు బాధపడతారు, సువార్తకు నన్ను పిలవలేదని ఎవరైనా బాధపడతారా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. మొగలి రేకులు, చిన్నారి పెళ్లి కూతురు, కార్తీక దీపం, మసిపట్టిన దీపం,
పెళ్లి కూతురు పెళ్లి పిలవకపోతే అలుగుతావు, పుట్టి ఏమండి పుట్టినరోజు పిలవకపోతే అలుగుతావు, చచ్చిన రోజు పిలవకపోతే అలుగుతావు. సువార్తకి ఒక షాపింగ్ చేయాలంటే జనాన్ని గ్యాదర్ చేస్తావు, ఒక డోక్రా గ్రూప్ పెట్టాలంటే జనాన్ని గ్యాదర్ చేస్తావు, పెళ్ళికి వెళ్ళాలంటే అక్క నీ మేనగోడలకు పెళ్ళి 4 రోజులైన ముందు ఉండాలంటాడు తమ్ముడు. మా తమ్ముడు 4 రోజుల ముందు ఉండమన్నాడు, కనీసం 1 రోజు వెళ్ళకపోతే అలా అని గొడవ వాడి మగుడిని లాక్కెళ్తావు. అవునా? మరి మీటింగ్కి సువార్త కార్యక్రమం అండి, దైవ కార్యక్రమం అండి. నేను ముందే వెళ్ళిపోయి ఉదయాన్నే వెళ్ళిపోయి అక్కడ వంట కార్యక్రమాలు చేయాలి అని మీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకున్న 10 మందిని కూడగట్టుకొని సమకూర్చి వచ్చిన స్త్రీల గురించి చెప్పండి. మనమే లేటుకొచ్చాం, మనమే లేటుకొచ్చాం. ఇక పురుషులు సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన సినిమాన కానీ ఫ్యామిలీని తీసుకెళ్తాడు, లేకపోతే అప్పుడప్పుడు వీడికి బుర్ర తిరిగితే పార్కులకు తీసుకెళ్తాడు భార్యని పిల్లల్ని, లేదంటే ఆ వండర్లా అట. తర్వాత ఇంకేవలా హ్యాపీ రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి దరిద్రం అంతా. కుటుంబాలు కుటుంబాలు పిక్నిక్లకి ఫంక్షన్లకి అరకెళదామని చెప్పుకుంటున్నారండి. మన సెమినార్కి వచ్చిన ఒక ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తారట? అరకెళతారట. మరి ఆ ఫ్యామిలీ వచ్చింది సెమినార్కా అరకెళ్ళడానికి నాకు అర్థం కాలేదు. గనుక దేని కొరకు మీరు సమకూరుస్తున్నారు జనాన్ని? నిత్యమైన నివాసములలో చేర్చుకోవాలని ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా? మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళని, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని నిత్యమైన నివాసముల్లో చేర్చుకొనడానికి మీరేమైనా కష్టపడుతున్నారా? అయితే నువ్వు సమకూర్చు మిత్రుడివి. అదేం లేదండి, మా పక్కింటావనే రమ్మంటాను కానీ రాదండి. ఇంకెందుకు అడగడం అని నేను ఒక్కదాన్నే వచ్చానండి. నువ్వు వచ్చావు కానీ దేవుడే ఉంటాడు తెలుసా, నువ్వు సమకూర్చటం లేదు, నా పక్షాన పని చేయట్లేదు, పని చేయట్లేదు గనక నా పక్షమనుండని వాడు నాకు. నువ్వు ఇక్కడికి వచ్చినా తెచ్చుకునే మాట ఏంటో తెలుసా, పని చేయకపోతే వినవాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదన్నాడు. మీరు వచ్చింది వినడానికైనా పని చేయడానిక? వినడానికి మాత్రమే వస్తే దేవుని దృష్టికి మీరు నీతిమంతులు కారు. పని చేయాలి. సమకూర్చగలుగుతున్నావా? ఏది, రేపు సెమినార్కి ఎంతమందిని సమకూర్చగలవు? మోదవలస వరకు సమకూర్చలేను, పోనీ ఇక్కడికి ఎంతమందిని సమకూర్చగలవు? మీ ఊరిని కదిలించగలవా? ఒక వేశ్య అండి, ఒక వేశ్య తన కొండ అక్కడ వదిలేసింది, మంచినీళ్ళ కోసం వచ్చింది, దాహం కదండి, దాహం మర్చిపోయింది, వదిలేసింది, ఊరందరినీ సమకూర్చి తీసుకొచ్చింది. ఆమెకు 5 భర్తలు ఉండొచ్చు కానీ ఆమె ఎవరికి స్నేహితురాలు అయిపోయిందో తెలుసా? అనేక మందికి స్నేహితురాలైంది, యేసుక్రీస్తుకి స్నేహితురాలైంది. చాలామంది అండి ఒక తప్పుడు పేరు పెట్టారండి యేసుప్రభుకి. పాపుల స్నేహితుడు ఎవరట ఆయన? పాటలు కూడా రాసే వీళ్ళే పాడుతున్నారు, నువ్వు పాపుల స్నేహితుడు అవయ్యా అని. ఆ మాట తప్పండి, ఆయన పాపులకు కాదు స్నేహితుడు. ఎవరికి స్నేహితుడు? సమకూర్చేవారికి స్నేహితుడు. పాపుల స్నేహితుడు అన్న మాట అన్నది ఎవరో తెలుసా? ఆయన అంటే గిట్టని వాళ్ళు అన్నారు ఆయన ఆ మాట. ఆయన పాపుల స్నేహితుడని వారనుచున్నారు ఎవరు వాళ్ళు? యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు. చూడండి వాళ్ళు ఎవరో మీరే చూడండి. లోకసువార్త 7:34, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను గనక వీరు ఇదిగో వీడు తిండిపోతును త్రాగు మద్యపానీయు సుంకర్లకు పాపులకు స్నేహితుడు అని వాళ్ళు అంటున్నారట. ఎవరిని? యేసుప్రభుని. వాళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు. అలాగే మత్తయి సువార్త 11:19 అది కూడా చూడండి, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని సుంకర్లకు పాపులకు స్నేహితుడని వారంటున్నారు. యేసుక్రీస్తు అంటే గెట్టని వాళ్ళు పెట్టిన పేరు. చాలామంది అదేదో పెద్ద పేరు అనుకొని యేసుప్రభు మీద పాటలు రాసి నువ్వు పాపుల స్నేహితుడు అయ్యా అని వీళ్ళు కూడా అంటున్నారు అనొచ్చా? ఆయనకు స్నేహితులు పాపులా? నో. ఆయన పక్షమున ఉండి ఎవరైతే సమకూర్చుతారో వాళ్ళు ఆయనకి స్నేహితులు. ఆయన పక్షమున ఉండకుండా సమకూర్చకుండా ఆయనతో పాటు పని చేయకుండా ఎవడు ఉన్నాడో వాడెవడు? చెదరగొట్టేవాడు. చెదరగొట్టేవాడు ఎలా ఉంటాడో తెలుసు కదా. మీలో ఒక సహోదరుని విషయంలో ఎవడైనా వీనికి ఒకనికి అభ్యంతరం కలుగజేస్తే, వీరిలో ఏ చిన్నవానికైనా నువ్వు ఒక అభ్యంతరం కలుగజేస్తే నీ మెడకు తిరగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడుట నీకు మేలు కదా అన్నాడు. ఎందుకు? దేవుని సంగమునకు రాకుండా చెదరగొట్టినందుకు. సమకూర్చేవాడు ఎలాంటి మాటలు చెప్తాడు మీకు తెలుసు. రండి, దేవుడే మనకు బ్రతుకునిచ్చాడు, మనం పుట్టింది దేవుని వలనే. ఈ భూమి మీద బ్రతుకు శాశ్వతం కాదు, మరణం తర్వాత మరలా జీవితం ఉంది, మనం పరలోకానికి వెళ్ళిపోవాలి. రండి దేవుని యొద్దకు వెళదాం, వాక్యం నేర్చుకుందాం, మంచి వాక్యం. సమకూర్చేవాడు చెప్పే మాటలు
ఈ మధ్యకాలంలో చాలామంది సమకూర్చేవాళ్ళుగా లేరండి, చెదరగొట్టేవాళ్ళుగా ఉన్నారు. చెదరగొట్టేవాళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి తెలుసా? యేసుప్రభు దగ్గర యేసుప్రభునట ఒప్పుకుంటేనట, ఆయన క్రీస్తుని ఒప్పుకుంటే యూదులంతట వెలేస్తున్నారట. ఏం చేస్తున్నారట? యోహాను సువార్త 9 ఉంటుంది, మీరు చదవచ్చు, చదువుకోండి. ఆయన క్రీస్తుని ఎవడైనా ఒప్పుకుంటే కుటుంబాలను ఏం చేస్తున్నారట? వెలేస్తున్నారట. పుట్టుకతో గుడ్డివాడైన ఒకని కన్నులు యేసుప్రభు తెరిచాడు. వాళ్ళు అడుగుతున్నారు శాస్త్రుల పరిచయాలు, ఎవడు నీ కన్నులు తెరిచాడు? ఎవడిని కన్ను? అదిగో పలానాయన, వాడు ఎలా తెరుస్తాడు? వాడు పాపి, అది ఇదని యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఏమో నాకు తెలియదు, నా కన్నులు ఆయన తెరిచాడు. ఎందుకు ఆయన ఒప్పుకోవటం వాళ్ళకి ఇష్టం లేదండి. ఎలాంటి మాటలు చెబుతున్నారంటే, ఒకసారి ఆయన పట్టుకురమ్మని పోలీసులను పంపారండి, బంటరావుతులను పంపారు. బంటరావుతులు ఆయన పట్టుకొని రాకుండా వెనక్కి వచ్చేసారు, ఖాళీ చేతులతో వచ్చారు. అదే యోహాను సువార్త 7 ఉంటుంది, చదువుకోండి. ఈ రిఫరెన్స్లన్నీ మీరు రాసుకొని చదువుకోవాలి, ఎక్కువ సమయం లేదు కనుక నేను వాటిని తీసి చదివించటం లేదు. అప్పుడు వాళ్ళు అంటారు, ఎందుకయ్యా మీరు పట్టుకొని రాలేదంటే, ఆ బంటరావుతులు అంటున్నారు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. అప్పుడు వీళ్ళు అంటారు శాస్త్రులు పరిశీలి యాజకులు, ఏంటి మీరు కూడా మోసపోయారా, ఏంటి మీరు కూడా మోసపోయారా అని వాళ్ళు ఒక విచిత్రమైన మాట అన్నారండి. పోనీ చదివిస్తేనే మంచిది అనుకుంటున్నాను, మీకు గుర్తుండిపోద్ది. చదవండి ఒకసారి యోహాను సువార్త 7:47. అందుకు పరిశీలు, మీరు కూడా మోసపోతిరా? అది ఇక్కడ వినండి జాగ్రత్త. అధికారులలో కానీ పరిశీలులో కానీ, అధికారులంటే పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు, పరిశీలంటే వాళ్ళ దృష్టిలో పెద్ద కులం వాళ్ళు. అధికారులలో కానీ పరిశీలులో కానీ ఎవడైనా ఆయన యందు విశ్వాసం ఉంచాడా, చెదరగొట్టడానికి వాళ్ళు చెబుతున్న మాటలు, విశ్వాసం కలుగుతుంది. అప్పుడప్పుడే కళాశాలకు వస్తున్నాడు, అప్పుడప్పుడే రీసెర్చ్ సెంటర్కి వస్తున్నాడు, అప్పుడప్పుడే దేవుని వాక్యం వింటున్నాడు. లోకాగారి గురించి మీకు తెలుసా? అధికారులు ఎవరైనా లోకాగారిని ఒప్పుకున్నారా? ఆయనకి ఏమైనా అధికారం ఉందా? ఏమండి ఆయన గురించి నీకు తెలుసా? అదేంటండి, ఒక మనిషి గురించి మంచి మాట్లాడడం మానేసి ఒక మనిషి గురించి చెడ్డ మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? సంఘం సంఘమునకొచ్చి సంఘముతో కలిసి సంఘములో దేవుని వాక్యం నేర్చుకొని సంఘము నుంచి పరలోకానికి వెళ్ళిపోవలసిన ఆత్మలకు మంచి మాటలు చెప్పాలి. అలా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటారు, వీడు దయ్యం పట్టినవాడు, దయ్యముల అధిపతి అయిన బయల్జిబూలు వలన ఈ దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. అప్పుడు బాధపడే యేసుప్రభు అన్న మాటేనండి, నా పక్షమున ఉండనివాడు అంటే, సేవకుడికి తక్కువ విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతివాడు సంఘమును చెదరగొడతాడు. సేవకునికి విరోధంగా మాట్లాడిన వాడు ఏం చేస్తాడు? సంఘాన్ని చెదరగొడతాడు. చాలామంది ఏ పని లేకుండా వదరుతుంటారండి, తప్పుడు మాటలు మాట్లాడుతుంటారండి. దేవుని వాక్యం చెప్పి 10 తీసుకొని రావడం చేతగాని వాడే, ఆ బాధ్యత లేనివాడు ఈ పని చేస్తుంటాడు. చాలామంది వీళ్ళు ఇలా, వాళ్ళు ఇలా, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, ఇతని వాక్యం అంత బాగోదులేండి, అతని వాక్యం అయితే బాగుంటుందండి, ఇతన అంటే ఇలాగండి, మార్కులు వేస్తుంటారు కూర్చొని. క్లాస్ ఎవరిదని అడుగుతారు చాలామంది ఫోన్ చేసి. వాళ్ళ క్లాస్ ఎవరిది? లోకాన్న వస్తున్నాడు, అయితే వస్తున్నాం. లోకాన్న రావట్లేదట, అయితే రావు. అంటే మార్కులేటో, వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడడం, వ్యక్తుల గురించి తక్కువగా మాట్లాడడం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వీడు దయ్యములు పట్టినవాడు, దయ్యముల వలన బయల్జిబూల వలన వెళ్ళగొడుతున్నాడు ఈ దయ్యాలని. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నా పక్షం లేరు, మీరు స్నేహితులు కారు, మీరు సమకూర్చువారు కాదు, మీరు చెదరగొట్టువారు. దేవుని వాక్యమును ప్రకటించే సేవకులకు లోబడి ఉండి వారు చేస్తున్న పనిలో మీరు కూడా సమకూర్చండి, మీరు కష్టపడండి, మీ రూపాయి పెట్టండి, మీ నోటి మాటతో దేవుని వాక్యాన్ని ప్రకటించండి, అనేకులకు మంచి మాటలు చెప్పండి, సంఘంతో తీసుకొని రండి, సంఘంలో కలపండి. అలా నిజమైన స్నేహితుడిగా మీరు నిలిచిపోవాలి. నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకున్నవాడు ఎవడో వాడే స్నేహితుడు. ఇక మనం ఉంటామండి, మనం ఎలాంటి వాళ్ళమంటే, 10 సంఘానికి వచ్చిన 10 తర్వాత ఎవడో వచ్చి సంతోష్ గారు మంచోడు కాదండి, లోకా గారు మంచోడు కాదండి అన్నాడు అనుకోండి, వీడు అప్పటి నుంచి రావడం మానేస్తాడు. ఎందుకు రావటం లేదంటే రకరకాల కారణాలు చెప్తాడు. ఎందుకు రావట్లేదు? ఎవడో వేసిన విషం పడింది,
అలాగ మనుషులను గుర్చి వాక్యము గుర్చి చెడ్డగా మాట్లాడుతూ ఏ పని చేయకుండా తిరుగుతున్న వాళ్ళు ఎవరున్నారో కనిపెట్టండి వాళ్ళని. ఏమండి, పనిలో ఉన్నవాడు, వాక్యం విలువ తెలిసినవాడు, ఆత్మల రక్షణ అనే భారం నిజంగా ఫీల్ అయ్యేవాడు. ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడండి, ఒక వ్యక్తితో నెగిటివ్గా మాట్లాడు, పాజిటివ్గా మాట్లాడతాడు. ఎందుకంటే ఈ ఆత్మ ఒకవేళ పరలోకంలోకి వెళ్ళిపోకుండా నా మాటల వల్ల చెదిరిపోతే దేవుని కొరకు వలచేత పట్టుకొని ఆయనకు ఆహారం సంపాదించడానికి వెళ్ళే జాలర్లం కదా మనం. మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. మనం మనుషులను పట్టి దేవుని కొరకు సంపాదించి తీసుకురావాలి కదా, సమకూర్చాలి కదా. కానీ మన మాటలతో మనం ఏం చేస్తున్నాం? వాడు దేవుని వద్దకు రాకుండా కొడుతున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నుంచి ఎంతోమంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని చెదరగొట్టారండి ఈ ప్రకాశం జిల్లాలోనే. దాని వలన కొన్ని కుటుంబాల గురించి నాకు వినపడుతుందండి. ఇప్పుడు కొన్ని కుటుంబాలను పూర్తిగా దేవుళ్ళో నుంచి వెళ్ళిపోయి సినిమాలకు షికార్లకు తిరుగుతూ లోకంలో కలిసిపోయారట. మాటల వలన చాలామంది విశ్వాసాన్ని కోల్పోయి సంఘాలు మానుకొని సంపాదనల సందడిలో పడి మాయలో తిరుగుతున్నారట. చక్కగా దేవుని పని పరిచర్య చేసే కుటుంబం కుటుంబాలు ఇలా ఎందుకు పాడాయి అంటే చెదరగొట్టు శత్రు విరోధి. నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో చూపు. నీ మాటల వలన ఒకడు ఆసక్తి కలిగి బైబిల్ తెరిచి దేవునిలోకి వచ్చేసి పరుగులు తీసుకుంటూ సంఘంలో కలుస్తున్నాడా? అయితే నువ్వు మిత్రుడివి, సమకూర్చు మిత్రుడివి. నీ మాటలతో సంఘాలు మానుకొని ఒకడు అంటాడు మనం వెళ్ళనవసరం లేదురా, నువ్వు సెల తీసుకో మీ ఇంట్లో కూర్చో. ఎందుకంటే ఆ సంఘానికి వెళ్ళిన అసలు అక్కడ పరిస్థితులు బాగాలేదు, మనకి అక్కడ పరిస్థితులు బాగాలేదు. నీకు ఎవడు చెప్పాడు? మీ తాత. నువ్వు బాగాలేదు, నువ్వు బాగోలేదు, సంఘం బాగానే ఉంది, నువ్వు బాగాలేదు, నీ దృష్టి బాగాలేదు, నీ దృష్టిని మరల్చిన వాడి మాటలు బాగోలేదు. సంఘముతో కలపకుండా సంఘానికి వేరు చేయాలనుకునే ప్రతి వాడెవడో తెలుసా? విరోధి. ఎవరికి? దేవునికి విరోధి, క్రీస్తుకు విరోధి, మీకు విరోధి. మంచి మాటలతో సమకూర్చి ఏకముగా చేసి ఒకే మందగా కూర్చి ఒకే కుటుంబంగా ప్రేమాప్యాయతలతో మనుషులలో కలుపుతాడే వాడి స్నేహితుడు. మీరు స్నేహితులుగా ఉన్నారా, విరోధులుగా ఉన్నారా, మిత్రులుగా ఉన్నారా, శత్రువులుగా ఉన్నారా క్రీస్తుకి? మీరే నిర్ణయించుకోండి. దేవుని కోసం ఎలా పనిచేస్తున్నారు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ మాటల వలన ఒక్కడ అభ్యంతర పడ్డాడా? మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో ముంచేయటం బెటర్ అన్నాడంటే దాని అర్థం ఏంటి? తొందరగా మీరు చచ్చిపోతే బెటర్. బ్రతికున్నారా? దేవుని వలన వచ్చే ఉగ్రతను మీరు తట్టుకోలేరు. చస్తే ఇక నరకానికి అలా వెళ్ళిపోతారు. కానీ ఇంకా బ్రతికున్నారా? దారుణంగా మీకు శిక్ష ఉంటుంది. ఒక వ్యక్తిని అభ్యంతరపరిచే కంటే మీరు ఇంతకుముందు చచ్చిపోయి ఉంటే బెటర్ అన్నాడు. శిక్ష అన్న తక్కువ వస్తుంది నరకంలో. ఒక వ్యక్తిని అభ్యంతరపరిచిన తర్వాత వచ్చే శిక్ష చాలా దారుణమండి. కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమకూర్చు మిత్రుడిగా ఉంటావా క్రీస్తుకి, చెదరగొట్టి విరోధిగా మారుతావా? నా పక్షమున ఉండని వాడు, ఆయన పక్షాన ఉండని వాడే విరోధిగా మారతాడు. విరోధి అని ఎవరిని అంటున్నాడంటే నాతో కలిసి ఈ పనిలో సమకూర్చని వాడు. నేను లోకాన్ని, లోకమును దేవునితో సమాధానపరచడానికి, ఏకముగా సమకూర్చడానికి నేను వస్తే నాకు సహకారిగా నా వెనకాల నేనేం చేస్తున్నా నా పని చేయకుండా నాతో కలిసి జనులను దేవుని కొరకు సమకూర్చకుండా నీ మాటలతో చెదరగొడుతున్నవే నాతో కలిసి సమకూర్చని వాడు, చెదరగొట్టువాడు. అలా చెదరగొట్టువాడెవడు? విరోధి. ఇప్పుడు మీరు ఏ పనిలో ఉన్నారు? దేవుడు మిమ్మల్ని స్నేహితుడిగా చూడగలిగే దశలో ఉన్నారా, లేక దేవుడు మిమ్మల్ని శత్రువుని చేసుకుంటున్నాడా? దేవుడికి మీరు శత్రువుగా మారిపోయారా? మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ కుమారుని మాటలు మమ్మల్ని ఆలోచింపచేస్తున్నాయి. మనుషులందరినీ చెదిరిపోయిన వారిని ఏకముగా సమకూర్చుటకు మీ కుమారుడి భూమి మీదకి వచ్చి ఆ పనిలో ఉన్నాడు. ఆయన సమకూర్చే పనిలో ఉంటే, ఆయనకు సహకారులమైతే, స్నేహితులమైతే, ఆయన పక్షాన ఉంటే మేము కూడా సమకూరుస్తాం. ఈ ప్రాంతమే కాదు, అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ కొరకు సమకూర్చాలి. అనేక దేశాలకు వెళ్ళాలి, ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, సర్వలోకమునకు వెళ్ళాలి, సమకూర్చాలి. కానీ కొందరు పనిలో లేరు, సమకూర్చే పనిలో లేరు. పనిలో లేనివాడు మాటలతో పాడు చేస్తాడు. అది నిజమవుతుంది తండ్రి. అనేకుల విషయాలలో సమకూర్చని వాడు చెదరగొట్టువాడై విరోధిగా మారి సంఘాలను పాడు చేస్తూ తిరుగుతున్నాడు. మీ పిల్లలు ఈ రెండు మాటలు విన్నారు. ఏ పరిస్థితుల్లో తామున్నారో, ఏ కోవకు తాము చెందుతారో వాక్యమును బట్టి తమ అంతరాత్మను, తమ మనస్సాక్షిని వాళ్ళు ప్రశ్నించుకొని
తమ బ్రతుకులను సరిచేసుకొని మీకు ఇష్టలుగా ఈ భూమి మీద ఉండి సమకూర్చు మిత్రులుగానే ఉండటకు వారికి అవకాశం ఇమ్మని కోరుతూ, ఇంత మంచి వాక్యము మాకు నేర్పి మీ పక్షముగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యములు ప్రసాదించమని అర్థిస్తూ, మరొకసారి అద్దంకి కళాశాల నడిపిస్తున్న అక్కను జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా వైస్ ప్రిన్సిపల్ నియమింపబడిన తమ్ముడు డానియల్ని, లెక్చరర్గా నియమింపబడిన తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. విద్యార్థులు ఎంతో శ్రమ కూర్చి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. మీ బిడ్డల కష్టాన్ని దీవించండి, పరలోకంలో 100 రెట్లు చేయండి. చేరివచ్చిన ప్రతి బిడ్డను తిరిగి క్షేమంగా వారి వారి గృహాలకు నడిపించండి. తిరిగి గుంటూరులో జరిగే కార్యక్రమంలో మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్.